రాజధానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన వైఖరిని చెప్పారు. ఇవాళ వారు ఒక రాజధాని మహానగరాన్ని కట్టడం కోసం వాళ్ళు ఇచ్చిన అంచనాలు 100 కోట్లు దాటిపోయినప్పుడు అంత డబ్బులు ఒక చోట తీసుకొచ్చి పెట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. అది నిజం. అది మసిపూచి మారేడికాయ చేయాల్సిన అవసరం లేదనేది సీఎం గారి ఉద్దేశం. దాంతోపాటు వికేంద్రీకరణ జరగాలి. ఒక రాజధానికి పెట్టడానికి ఇంత డబ్బులు లేవు కాబట్టి అవసరమైతే వికేంద్రీకరణ జరిగినా తప్పు లేదనే విధంగా ఆయన మాట్లాడారు. దాన్నే చెప్పారు ఆయన. ఒక చోట ఒకటి పెట్టుకోవాలనేది. హైకోర్టు ఒక చోట ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఒక చోట ఉంటుంది, జ్యుడిషియరీ ఒక చోట, అదేవిధంగా లెజిస్లేటర్ ఒక చోట, ఈ విధంగా ఉంటే తప్పే ఉందనే విధంగా ఆయన చెప్పారు. నిన్న చాలా స్పష్టంగానే ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతోంది. తెలుగుదేశం వారు ఏంటంటే వాళ్ళకి ఒక బాధ ఉంటుంది. అసలు మామూలుగానే బాధ అంతా ఏంటంటే రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుందేమో, వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు, వాళ్ళ భూములు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతామేమో అనే భయంతో వాళ్ళు మొదటి నుంచి కూడా దీని మీద ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక అంశం దొరికిందని ఆనందంతో అటు ఇటు పరిగెడతూ ఉంటాడు ఆయన. కాదని చెప్పను అనండి, ఆయన ఈ 13 జిల్లాల మీద ఏ రకమైన బ్లూ ప్రింట్తో డెవలప్మెంట్ని గత 5 ఏళ్ళలో చేశారు? ఏ జిల్లాకైనా ఒక చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమను కానీ, ఏ జిల్లాకైనా చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్ట్ని కానీ తీసుకొచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మనకి ఇస్తానన్న విభజన చట్టంలోని ప్రాజెక్ట్స్ని కానీ వీటిని కూడా తీసుకురాలేకపోయిన దుస్థితి మనం 5 ఏళ్ళలో చూసాం. వాటన్నింటినీ సరిదిద్దే క్రమంలో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అర్థవంతమైన అడుగులు వేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన అవగాహన అది. అంటే ఇప్పుడు నేను ఇమీడియట్గా మీకు చూపించలేను కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కర్నూలు ఏం మాట్లాడారో మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను మీకు. నా దగ్గర కూడా ఉంది, ఇది సందర్భం కాదేమో అని చూపించట్లే. ఎందుకంటే ఇవాళ చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకి ఒక వినూత్నమైన వ్యవస్థను క్రియేట్ చేస్తూ ఉన్న పరిస్థితుల గురించి డైల్యూడ్ కాకూడదనేది. ఇప్పుడు కర్నూలు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ రికార్డ్ అయ్యింది మీడియాలో. మీరు మాలంటాళ్ళందరూ పత్రికల్లో చదివాం, మాలంటాళ్ళందరం ఆ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసాము. నా మనసుకు కర్నూలే రాజధాని. అంటే మనసుకు ఒక రాజధాని, మనిషికి ఒక రాజధాని ఉంటుందో చెప్పండి. ఆయన ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వలేదా? అంటే ఆయన ఇస్తే ఒకటి, తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఒకటే. నా నిర్ణయం ఏమి తీసుకోలేదు. ఇంకా ఇలా ఆలోచన ఉంటే తప్పేంటి అని ఆయన సీఎం గారు అడిగారు. అంటే ఒక ఆలోచనను ముఖ్యమంత్రి ద్వారా చెప్పించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అలజడి ఎందుకు వస్తుంది? అలజడి దేనికి వస్తుంది ఆయన చెప్పమని మనం అలజడి ఎందుకు వస్తుంది? అంటే ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేయమంటారా? హైదరాబాద్ని డెవలప్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కడతారన్న ఒక భ్రమరావతిని డెవలప్ చేయాలా? అదే పెద్ద మనిషి, అదే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చి 1000 ఎకరాలు ఎలా తీసుకుంటారు రాజధానికి అవసరమా అంటాడు. ఆ కథ అయిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ ఏం చెప్తారు, అబ్బెబ్బే రాజధాని కానీ ఇక్కడి నుంచి మారిస్తే నేను ఉన్నాను మీకోసం, నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు. మరి ఆ రోజు ఎందుకు చెప్పాడు? ఆ రోజు వచ్చి ఇక్కడ పెరుగన్నం తింటూ మాట్లాడిన ఫోటోలు వీడియోలు మేము అందరం ఆ రోజు చూసాం లైవ్లో. ఒకటేంటంటే ఒక నాయకుడికి స్థిరమైన అభిప్రాయాలు ఉండాలి. స్థిరమైన అభిప్రాయాలు లేకపోతే వచ్చే సమస్య ఇది. ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలి అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మింగ మితుకు లేదు, మీసాలకు సంపింగ్ నూనె చేస్తూ ఉన్నారని ఆయన మాట్లాడడంలో అర్థం ఉందా? ఇవాళ ఒక చోట 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మహానగరాన్ని కడతారు? రాజధాని అంటే మహానగరాన్ని కట్టడమా? నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 400 ఏళ్ళ చరిత్రను హైదరాబాద్ని తాను నిర్మాణం చేశారని చెప్తా ఉన్నారు ఆయన. అలాంటి ప్రగల్భాలు పలకడానికి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా దానికి సంసిద్ధంగా ఉండరు. వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఈ రాష్ట్రంలో నేను చెప్పారు ఆయన క్లియర్గా 100 కోట్లు పెడతానని, 52,000 కోట్లకి దాన్ని అంచనాలకి పిలిచి టెండర్లు పిలిచి 5,700 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పటికవుతుంది? ఉంటే తప్పేంటి? వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి? ఎక్కడోటి అక్కడ ఉంటుంటే తప్పేంటి అని నేను మాట్లాడితే దాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన, ఇంకా ఆయన అనుయాయులు ఓ పక్కన మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటిస్తూ ఉన్నాడు? అనంతపురం జిల్లాలో.
ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం, ఇటు ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, అటు అనంతపురం వెనుకబడిన ప్రాంతం, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఆ ప్రకారమే ముందుకెళ్తా ఉన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించవచ్చు, కానీ పరిపాలన వికేంద్రీకరణ అనేది దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. దీని ద్వారా సదుపాయాలు కల్పించడానికి మళ్ళీ దాస్ ఆలోచన. ఇప్పుడు హైకోర్టులు ఒక చోట, రాజధాని ఒక చోట ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? నా దగ్గర లిస్ట్ ఉంది, చదవమంటే మీరు ఒక నిమిషం టైం ఇస్తే చదువుతా. మీరు నాకు ఒక్కసారి టైం ఇస్తే నేను చదువుతాను. ఇప్పుడు తప్పేం లేదు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకొకరు ఇంకొక అభిప్రాయం ఉంటుంది, ఇవన్నీ చాలా కామన్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, హైకోర్టు అలహాబాద్లో ఉంది. రాయ్పూర్ రాజధాని అయితే బిలాస్పూర్లో హైకోర్టు ఉంది ఛత్తీస్గఢ్కి. అలాగే గుజరాత్ గాంధీనగర్ రాజధాని అయితే అహ్మదాబాద్లో హైకోర్టు ఉంది. ఇంకా చాలా ఉంది, పెద్ద లిస్టే ఉంది ఇక్కడ. నా దగ్గర ఎవరో పంపించా అలా కాదు. మరి ఇప్పుడు ఇంక మాట్లాడేది ఏముంది? ఇంకా అలా కదండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రసంగం నేను చెప్పాను సమాధానం. ఇప్పుడు ఒకటేంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు స్థిరంగా ఉండవు. పాపం ఆయన ఏంటంటే ఒక్కోసారి ఒకటి ఇది కరెక్ట్ అనుకుంటారు. ఆ రోజు అమరావతికి ఇన్ని ఎకరాలు అనవసరం అని ఒకరోజు కరెక్ట్ అనుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఎలా మారుస్తారని అది కరెక్ట్ అనుకున్నారు. కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు, కమిటీల నివేదికల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం గారు నేను చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. టీడీపీ వాళ్ళు ఏదైతే ఇక్కడ అమరావతి అని ల్యాండ్ స్కామ్ చేశారని మీరు ఆరోపిస్తున్నారు, వైసీపీ కూడా ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో భూములు కొని అక్కడికి రాజధాని తరలిస్తున్నారనేది ఆరోపణ. వైసీపీకి అక్కడ భూములు కొని అంత ధనవంతులు ఇక్కడ ఎవరున్నారండి? మొత్తం ఉన్న ధనవంతులు అంతా వాళ్ళ దగ్గర ఉన్నారు. ఒకటి చెప్పమంటారా, ఒకళ్ళు వైజాగ్ మార్చినా వాళ్ళకే ఎక్కువ భూములు ఉన్నాయి. గీతం యూనివర్సిటీ ఎక్కడుంది? వాళ్ళ బంధువులు అందరూ ఎక్కడున్నారు? వైజాగ్లోనే ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ అక్కడ. సార్ అది కాదు, ఏదో ప్రతిసారి ఒక ఆరోపణ చేసి దానికి మీరు దానికి వివరణ ఇవ్వండి అంటే ఎట్లా అవుతుంది? అంటే విశాఖపట్నం అనే డెసిషన్ తీసుకున్నారా? అయితే మీ నిన్ననే 4700 ఎకరాలు ఏ విధంగా కొంతమంది కొనుగోలు చేశారనేది ఆధారాలతో సహా వివరాలతో సహా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు హౌస్లో. అందరూ ఈ రాష్ట్రం అంతా చూసింది. దానికి ప్రత్యారోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.